సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. 2023 ఐపీఎల్ కోసం ఐపీఎల్లోనే 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీ పడ్డాయి. ముఖ్యంగా ఆల్రౌండర్స్ ఎంత ధరైనా సిద్ధపడి దక్కించుకున్నాయి. అలా తీవ్ర పోటీలో 17.5 కోట్లు పెట్టి ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ ను కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. ఆల్రౌండర్ ప్రతిభతో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ను విజయాల బాట పట్టిస్తాడని నమ్మి క్యామరూన్ మీద కోట్లు కుమ్మరించింది. ముంబై ఇండియన్స్ పెట్టిన డబ్బుకు న్యాయం చేసేలా ఉన్నాడు ఈ ఆస్ట్రేలియా ప్లేయర్. ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్లో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్లో భాగంగా 2 టెస్టులో క్యామరూన్ అద్భుతంగా రాణించాడు. మొదటి ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టిన క్యామరూన్ 5 వికెట్లు పడగొట్టాడు. ఇక బ్యాటింగ్లో కూడా అద్భుతంగా ఆడాడు. 177 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. ఇక అందరూ ఆశ్చర్యపోయే అంశం ఏంటంటే చేతివేలికి గాయమై రక్తం కారిన అతను బ్యాటింగ్ ఆపలేదు గ్రీన్. ఈ టెస్టులో 2వ రోజు క్యామరూన్ బ్యాటింగ్ చేస్తుండగా సౌత్ ఆఫ్రికా బౌలర్ ఎన్రిక్ నోర్కియా ఊహించిన విధంగా వేగవంతమైన బంతి విసిరాడు. ఆ బంతి స్పీడ్కు క్యామరూన్ వేలు విరిగి రక్తం ధారాల కారింది. దాంతో అతన్ని హాస్పిటల్ పంపించి చికిత్స చేశారు. గాయం తీవ్రంగా ఉందని, అతను ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేయగలడో లేడో అని టీం కంగారు పడగా అందరికీ షాక్ ఇస్తూ 3వ రోజు బ్యాటింగ్కు దిగాడు. నొప్పితో బాధపడుతూనే అర్ధ సెంచరీ చేశాడు. అతను ఆడిన ఈ ఇన్నింగ్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గ్రీన్ అద్భుతంగా రాణించడంతో ముంబై ఇండియన్స్ ఆనందంగా ఉంది. భారీ ధర పెట్టుకున్న ఆటగాడు ఫామ్లో ఉండటం ముంబై జట్టుకు కలిసి వచ్చే అంశం. ఇదే తరహాలో క్యామరూన్ ఐపీఎల్లో రాణిస్తే రోహిత్ శర్మకు మంచి విజయాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.